నర్సరీలను ప్రోత్సహించడానికి ప్రభుత్వం పెద్ద ఎత్తున సబ్సిడీలు అందిస్తోందని నరసరావుపేట డివిజన్ అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ హార్టికల్చర్ ఎంవి సుబ్బారెడ్డి అన్నారు. రెంటచింతల ఆర్సీఎం చర్చ్ మీటింగ్ హాల్లో నియోజకవర్గాల నర్సరీ నిర్వాహకులకు నర్సరీల చట్టంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వివిధ రకాల మొక్కలు పెంచే నర్సరీలకు లైసెన్సు తప్పనిసరన్నారు. విత్తనాలు ఏ కంపెనీకి చెందినవి, మొక్కలు కొన్న రైతుల పేర్లు, మొక్కలు నాటే తేదీ, రైతుల వివరాలు లాంటి 7 రిజిస్టర్లను నిర్వహించాలన్నారు. రెంటచింతల, మాచర్ల, దుర్గి, పెదకూరపాడు, పిడుగురాళ్ల, రాజుపాలెం మండలాలలో సుమారు 127 ఎకరాలలో నర్సరీలు ఉన్నాయన్నారు. నెట్కు డబుల్ డోర్ సమీపంలో నీటి తొట్టిని ఏర్పాటు చేయాలన్నారు. నర్సరీ చట్టాలకు అనుగుణంగా నిర్వహించే నర్సరీలకు ప్రభుత్వం అందించే అన్ని రకాల ప్రయోజనాలు అందుతాయన్నారు. ఈ కార్యక్రమంలో పెదకూరపాడు ఉద్యానవన శాఖ అధికారి శిరీష, వ్యవసాయాధికారి పోట్ల నరసింహారావు, నర్సరీ నిర్వాహకులు అధూరి ఇన్నారెడ్డి, గోగిరెడ్డి బాలరెడ్డి, ప్రతాప్ రెడ్డి, బాలాజోగిరెడ్డి, తమ్మ ఇన్నారెడ్డి, పల్లెర్ల కోటిరెడ్డి, జయభారత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ వెరిఫై చేసుకోకుండా ఆ సీడ్ వచ్చిందండి, మాకు అంత అవగాహన లేదు, మేము పోసాము, మంచి కంపెనీ అనుకున్నాం, మీరు అసలు దానికి లైసెన్స్ ఇచ్చారు, ఎందుకు ఇచ్చారు, ఇలా రకరకాల క్వశ్చన్స్ అడుగుతుంటారు. మనం తీసుకోవాల్సిన మినిమం జాగ్రత్తలు కొన్ని తీసుకుంటే ఈ సంవత్సరం చాలా వరకు స్ట్రీమ్లైన్ అయిపోయింది. ఆల్రెడీ డిపార్ట్మెంట్ వారు ఎక్కడ ప్రాసెసింగ్ యూనిట్ ఉన్నా కానీ వాటన్నింటిని పరిశీలించి ఏదిగది లేకపోతే వాటిని కొంచెం అవాయిడ్ చేయటం, వాళ్ళకి కొంచెం ఇంప్రూవ్మెంట్ చేసుకోవాల్సిన అవసరం ఉన్న దగ్గర వాళ్ళకి తెలియజేయటం, అవన్నీ కూడా తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ డిపార్ట్మెంట్ తరపు కూడా తీసుకోవడం జరుగుతుంది. ఇందులో మన గుంటూరు జిల్లాలోనే దాదాపు అందరూ నర్సరీ యజమానులు పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా నర్సరీ యజమానులకు నెట్లోనే నారు పెంచవాలని చెప్పడం జరిగింది. షేడ్ నెట్లో పెంచే రైతులు మాత్రమే నర్సరీ చట్టం కింద రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుందని చెప్పడం జరిగింది. ముఖ్యంగా షేడ్ నెట్లో చుట్టూత ఇన్సెక్ట్ ప్రూఫ్ నెట్ని తప్పనిసరిగా మనం ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. ఒకసారి వాడిన కోకోపిట్ అంటే బెడ్లో మనం నింపే రోటేషన్ నింపే కోకోపిట్ ఒకసారి వాడిన కోకోపిట్ని దాన్ని తప్పకుండా మళ్ళా వాడకుండా బయట వేసేమని చెప్పి రైతులందరూ కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. తర్వాత నర్సరీ యజమానులందరూ కూడాను నీటిని పరీక్ష చేసుకొని తప్పనిసరిగా నీటి నమూనా విశేష పత్రాన్ని సంబంధిత విద్యాధికారికి ఇవ్వాల్సి మనము వారికి సూచించడం జరిగింది. ఈ మిర్చి సీజన్లో మిరప నారు పెంచుకోవడం, తర్వాత నవంబర్ డిసెంబర్ నుంచి కూరగాయలు అధిక విలువ కూరగాయలు అంటే క్యాప్సికం, కుకుంబర్, టొమాటో ఇవన్నీ కూడా మనం చేసుకున్నట్లయితే రెండు సీజన్లో కూడా మనకి సంవత్సరం అంతా మంచి ఆదాయం వస్తుందని మన నర్సరీ యజమానులందరూ కూడా సూచించడం జరిగింది. ఈ సూచనని తప్పకుండా పాటించి మంచి నారుని పెంచి రైతులకి సరఫరా చేసినట్లయితే మంచి క్వాలిటీ దిగుబడి మనకు వస్తుంది, అవి ఎక్స్పోర్ట్ కూడా పనికొస్తుంది, తద్వారా మన జీవీ కూడా పెరుగుతుంది అని రైతులందరూ కూడా మనం ఈరోజు శిక్షణ ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ.